అందరికి ఇక్కడ కొలకలు గ్రామంలో ఈ మధ్య కాలంలో నీటి కంటామినేషన్ అయ్యి 100 మందికి పైగా డయేరియా డాక్టర్లు వచ్చినాయి. మేము కూడా హాస్పిటల్కి వచ్చాం. ఒక శ్రీనిధి అనే అమ్మాయి కూడా చనిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారమ్మా? తర్వాత ఈ గ్రామంలో మంచినీటి సరిగా లేకపోవటం, ఈ రోడ్లు సరిగా లేకపోవటం ఉండి దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? దీని గురించి మాట్లాడు కమల, మాట్లాడమ్మా, మాట్లాడు, మాట్లాడు. మేడం గారు వస్తా, పట్టారాజు సమయంలో పట్టారాజు పట్టా లేదని వస్తా. ఎందుకు రాదు? ఏ భేదవాణి ఎంత పట్టుకాల నేను పట్టాలకుండా పట్టడం చేస్తారా? పెన్షన్ పెన్షన్ రావటం లేదా పెద్దయ్య? ఇల్లు లేదు, ఇళ్ళ పట్ట రాలేదంట మేడం. ఇల్లు రాలేదు, ఇళ్ళ పట్ట, ఇళ్ళ పట్ట రాలేదు. అవునవును, ఇళ్ళ పట్టాలు వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు లేదు. నీకు పట్టాయే రాలేదు. సరే పెద్దయ్య. షేక్ అబ్బాస్ నా పేరు. అన్న మైక్ లో మాట్లాడాలన్న. అమ్మా నాకు ఒక ఎకరం పొలం ఉంది, చంద్రబాబు రైతుని. మొన్న జరిగిన December 23 జరిగిన అకాల వర్షాలు వల్ల జరిగిన పంట నష్టము నాకు ఎంతవరకు కాలేదమ్మా. సచివాలయానికి వెళ్ళి ఇయ్యాలి వాళ్ళే, వాళ్ళు అడుగుతుంటే అది అయిపోయారు ఇదిగో అయిపోయారు అని చెబుతున్నారు. నేను చిన్న ఇల్లు కట్టుకున్నా, ఆ ఇంటికి లోన్ కూడా కాలేదమ్మా. ఇది అదమ్మా మా పాప. మీరు రైతు అన్న, రైతుల పరిస్థితి ఎలా ఉంది? అధ్వానంగా ఉందమ్మా. రేపు కూరగాయలు కూడా పండిస్తా, కూరగాయలకు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేదు ముందేయాలంటే 3-4 వేల రూపాయలు అవుతుంది. మందేయాలంటే 4000 రూపాయలు అవుతుంది. అది గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేదు. బెండకాయలు వంకాయలు వేస్తామమ్మా. వంకాయలు వచ్చి 200 రూపాయలు కింద 30 కేజీలు చిక్కి, బెండకాయలు 20 కేజీలు వచ్చి 100 రూపాయలు 150 రూపాయలమ్మా. గిట్టుబాటు ధర లేక రైతులు అధ్వాన స్థితిలో ఉన్నారమ్మా. సబ్సిడీ ప్రభుత్వం నుంచి ఏదైనా సబ్సిడీ వస్తుందా? ఇవ్వలేదమ్మా. విత్తనాల మీద సబ్సిడీ లేదు, ఇవ్వలా, ఏమి ఇవ్వలేదు. డ్రిప్ మీద సబ్సిడీ మన రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో అయితే సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళు, ఇచ్చారు. ఒక విత్తనాలు ఇచ్చారు, అన్ని విత్తనాలు ఇచ్చేవాళ్ళమ్మా. నేను ఆదర్శ రైతు కూడా చూసా గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి గారినప్పుడు. ఆ రోజు రైతులు ఆదర్శ రైతు, మీరు ఆదర్శ రైతులమ్మా. చాలా